పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ అండగా ఉంటుందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా పరిగణించవచ్చు అంటూ పేర్కొన్నారు ఇక ఎఫ్ఐ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి హామీలను ఇచ్చారు ఏ దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతను చేసిన కృషికి గాను మోదీకి పలు దేశాల అత్యున్నత పురస్కారాలు లభించాయా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్జనిస్ మోదీని బాస్కో సంబోధించడానికి అసలు కారణమేంటి పపువా న్యూగినియా రాజధాని పోర్టు మోరిస్బైలు ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సిక్రాగ్రస్ సదస్సులో పద్నాలుగు పసిఫిక్ ద్వీపదేశాల అధినేతలు పాల్గొన్నారు ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతికూల పరిస్థితుల్లోనూ పసిఫిక్ ద్వీపదేశాలకు భారత్ అండగా నిలుస్తోందని గుర్తుచేశారు భారత్ను విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా పరిగణించవచ్చని ఆయా దేశాలకు సూచించారు తమ శక్తి సామర్థ్యాలను అనుభవాలను పసిఫిక్ ద్వీప దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి మార్గంలోనూ తోడుగా ఉంటామని మోదీ వివరించారు తమ దృష్టిలో ఈ దేశాలు చిన్న దేశాలు ఎంత మాత్రం కావని భారీ సముద్ర దేశాలుగా వాటిని పరిగణిస్తున్నామని మోదీ చెప్పారు న్యూజిలాండ్ ప్రధాని క్రిష్ హిప్క్లిన్స్ రిపబ్లిక్ ఆఫ్ పాలోవ్ అధ్యక్షుడు సురాంగెల్ ఎస్ విప్స్ జూనియర్ పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపేతో సమావేశమయ్యారు భారత ప్రధాని మోదీ వ్యాపారం వాణిజ్యం విద్య క్రీడలు సాంకేతికత అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు హిప్కిన్స్ తో భేటీ అద్భుతంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు పాలవ్ ప్రజలు వాడే ఎబాకిల్ పరికరాన్ని మోదీకి సురాంగెల్ బహుకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవం లభించింది పసిఫిక్ సముద్ర ద్వీప దేశాలైన పపువా న్యూగినియా ఫిజీ తమ అత్యున్నత పురస్ పురస్కారాలను మోదీకి ప్రధానం చేశాయి ఆయా దేశాలు మరో దేశ ప్రధానిని ఇలాంటి పురస్కారాలతో గౌరవించడం అరుదైన సంఘటన కావడం విశేషం ప్రత్యేక కార్యక్రమంలో పప్పువాన్యుగినియా గవర్నర్ జనరల్ సర్బాబ్ డొడాయి ప్రధాని మోదీకి గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు పురస్కారాన్ని ప్రదానం చేశారు భారత్ లో భారతరత్న తరహాలో పప్పువాన్ యూగినియాలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం పసిఫిక్ ద్వీపదేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను మోదీకి పురస్కారం అందించినట్లు పప్పువాన్ యుగినియా ప్రభుత్వం వెల్లడించింది జీసీఎల్ పురస్కారం పొందిన వారిని చీఫ్ అనే టైటిల్ తో సంబోధిస్తారు గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అవార్డు లభించింది ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రాబోకా భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేశారు మోదీ గ్లోబల్ లీడర్షిప్నకు గుర్తింపుగా ఫిజీ ప్రభుత్వం ఈ పురస్కారం అందజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది ఇది భారత్కు లభించిన అరుదైన గౌరవం అని వివరించింది ఈ గౌరవాన్ని మోదీ భారతదేశ ప్రజలకు ఫిజీ ఇండియన్ సమాజానికి అంకితం చేశారని పేర్కొంది గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ గౌరవాలు తనకు దక్కడం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు పప్వాన్ యుగినియా ఫిజీ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పురస్కారాలు భారత్ కు భారతదేశ ప్రజలు సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రష్యా మాల్దీవ్స్ బహ్రెయిన్ తదితర దేశాలు గతంలో తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి మరోవైపు ఎఫ్ఐపిఐసి శిఖరాగ్రం సందర్భంగా పసిఫిక్ ద్వీప దేశాల అధినేతలకు మోదీ ఇచ్చిన విందులో భారతీయ వంటకాలు ముఖ్యంగా తృణధాన్యాల వెరైటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అతిథులు తృణధాన్యాల విశిష్టతను అడిగి తెలుసుకున్నారు ఖాండ్వీ వెజిటేబుల్ సూప్ మలై కోఫ్తా రాజస్థానీ రాగి గట్టా కర్రీ దాల్ పంచ్మెల్ మిల్లెట్ బిర్యానీ నాన్ పుల్కా మసాలా చాట్ పాన్ కుల్ఫీ మల్పువా మసాలా టీ గ్రీన్ టీ మింట్ టీ పిఎన్జీ కాఫీ తదితరాలను రుచి చూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ఇద్దరమూ కలిసి ఆస్ట్రేలియా భారత సంబంధాలను మరింత ధృతరం చేసి తీరుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు పలు అంశాలపై తమ మనోగతాన్ని పంచుకున్నారు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారతీయులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్దని పాల ఉత్పత్తిలోనే భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని మోదీ గుర్తు చేశారు నైపుణ్యానికి భారత్ కొదవలేదన్నారు ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు మొబైల్ తయారీలోనూ భారత్ రెండో స్థానమన్నారు అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ భారత్ రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు భారత్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రపంచమంతా ప్రశంసిస్తోందన్నారు భారత్లోని పిన్టెక్ విప్లవాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని మోదీ గుర్తు చేశారు గడిచిన తొమ్మిదేళ్లలో మిలియన్ల కొద్దీ బ్యాంకు ఖాతాలను తెరిచామన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని ప్రవాస భారతీయులకు గుర్తు చేశారు భారత్లో పిన్టెక్ విప్లవం వల్ల డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ సాధ్యమైందన్నారు మోదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ బాస్ బాస్గా సంబోధించారు సిడ్నీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆస్ట్రేలియా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు ఈ వేదికపై నేను చివరిసారిగా బ్రూ స్ప్రింగ్ ను చూసినప్పుడు భారత ప్రధాని మోదీకి లభించిన స్వాగతం ఆయనకు లభించలేదు ప్రధాని మోదీయే బాస్ అని వ్యాఖ్యానించారు ది బాస్ అని పిలుచుకునే లెజెండరీ రాక్స్టార్ బ్రూ తో మోదీని పోల్చారు మంచి క్రేజ్ ఉన్న ఆయన కన్నా ప్రధాని మోదీకి ఎక్కువ ఆదరణ ఉందని ఆస్ట్రేలియా ప్రధాని చెబుతున్నారు అందుకే బాస్ని అని అభివర్ణించారు తాను ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడాదిలోపే ఆరుసార్లు మోదీతో భేటీ అయ్యానని గుర్తు చేసుకున్నారు ఆస్ట్రేలియా భారత్ల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఇదే తెలియజేస్తోందన్నారు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది ఇది ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశం ఇది హిందూ మహాసముద్రంలో మనకు ముఖ్యమైన పొరుగు దేశం అందుకే మనం పెట్టుబడి పెట్టాల్సిన సంబంధముందని ఆస్ట్రేలియా ప్రధాని పిలుపునిచ్చారు ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతికూల పరిస్థితుల్లోనూ పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ అండగా నిలుస్తుందని గుర్తు చేశారు భారత్సనీయస్వామిగా పరిగణించవచ్చు అంటూ ఆయా దేశాలకు సూచించారు